బాలకృష్ణ కూతురు నువ్వు చేసుకున్నావు గనక తీసుకొచ్చి ఆ పిచ్చోడికి ఏదో ఒక ఎమ్మెల్యే ఇచ్చేసి పాపం నువ్వు పో నీ సినిమాలు చేసుకుంటా అని చెప్పి వాడు గెంతుకుంటా పోయి ఆ సినిమాలు చేసుకుంటావు అమాయకుడు గనక. కానీ తెలివైన వాడు కాస్త మాట్లాడగలిగిన చాతుర్యం ఉన్నవాడు, అదేవిధంగా తాతగారిలాగా దేశం రాష్ట్రంలో పేరున్నవాడు జూనియర్ ఎన్టీఆర్ని పార్టీలోకి తీసుకొచ్చి ఒక యువ నాయకుడు పోస్ట్ ఇవ్వచ్చుగా, ఎందుకు ఇవ్వలేదు? ఇస్తే నీ కొడుకు వెంటనే కంపేర్ చేస్తారు ప్రజలంతా కూడా, ఈ అబ్బాయి తెలివైన వాడు, తాతగారి పోలికలు ఉన్నాయి, ఇతనైతే బాగుంటుంది లీడర్షిప్, అందువల్ల అతని పక్కన ఎలా ఉంటాడు ఇతను చూస్తే వెంటనే కంపేర్ చేస్తాను. భయంతో జూనియర్ ఎన్టీఆర్ని అస్సలు నువ్వు తీసుకురాలేదు, పార్టీలో తీసుకురాలేదు. మళ్ళీ మొన్న హరికృష్ణ చనిపోయేసరికి ఒక్కసారిగా ప్రజల్లో ఒక నిరసన వచ్చింది, ఈ కుటుంబాన్ని ఇతను వాడుకుంటున్నాడు, అసలు నందమూరి వాళ్ళదైతే ఆస్తి నారా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని. అందుకని అప్పటికప్పుడు ప్లాన్ చేసి సుహాసిని తీసుకొచ్చాడు, ఆమెను ఒప్పించి నువ్వు నిలబడమ్మా నిన్ను గెలిపిస్తాము అది ఇది అని చెప్పి. నిజంగా అయితే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ ఆమె సోదరులు ఇద్దరు కూడా, ఇద్దరు తమ్ముళ్ళే. మరి వాళ్ళు వచ్చి అక్కగారి సీట్ ఇచ్చినందుకు ఆనందంతో వాళ్ళు ఎంత ప్రచారం చేయాలి, ఇంత బ్యాడ్ అయితే ఉండేది కాదు వాళ్ళు ప్రచారానికి వచ్చి ఉంటే. కానీ వాళ్ళు ఎందుకు రాలేదు అక్కడే అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు పసిగట్టారు గనక ఇతను దుర్మార్గాన్ని మరొక్కసారి ఈ కరివేపాకులాగా నందమూరి కుటుంబాన్ని వాడుకోవటానికి, ఈ నీచమైన రాజకీయానికి వాడుకోవటానికి సిద్ధపడ్డాడు అనేది వాళ్ళు తెలుసుకున్నారు గనుకనే చిన్నపిల్లలైనా వాళ్ళు అతన్ని అవాయిడ్ చేసి పారేశారు. అక్కైనా సరే మేము వెళ్ళం ప్రచారానికి అని చెప్పి వాళ్ళు దూరంగా ఉండిపోయారు. అది పౌరుషం అంటే నందమూరి పౌరుషం. ఈ తెలుసు అతనే, ఆవిడ కూకటిపల్లిలో పెడితే ఓడిపోతుంది అమ్మాయిని తెలుసు. అదే రోజు చెప్పాను నేను బలిపశువుని చేస్తున్నాడు. ఆ రోజు ఎన్టీఆర్కి అదే చెప్పాను నేను, జూనియర్ ఎన్టీఆర్ నాయనా వెళ్ళబాకు, నిన్ను వాడుకొని వదిలేస్తాడు, నీ రాజకీయ నీ సినిమా జీవితాన్ని కూడా నాశనం చేస్తాడని. అట్లాగే జరిగింది. ఈరోజు సుహాసిని కూడా అంతే, ఓడిపోయింది కనుక ఆమె తప్పు. పాపం ట్విట్టర్లో నా కళ్ళమని నీళ్ళు వచ్చాయి. ఎలక్షన్ అయినాక అమ్మాయి ట్విట్టర్లో పెట్టింది ఒక మాట, ఈ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ఎత్తట్లేదు అని. ఇదే చంద్రబాబు నాయుడు గారి నీచమైనటువంటి సంస్కృతి.